వచ్చేసి అందరికి 5 లక్షల ఇన్సూరెన్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. అది ఎలాగో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. అయితే ఇంతకుముందు ఏంటంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే మనకి ఆరోగ్యశ్రీ పథకం కింద 2 లక్షలు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఇచ్చారనమాట. దాన్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ కొలాబరేట్ అయ్యి ఏం చేశారంటే దాన్ని 5 లాక్స్గా మనకి పెంచేశారనమాట లిమిట్. ఇదే విధంగా ఈ ఆరోగ్యశ్రీ మీద చాలామంది పేషెంట్స్కి అపోహలు ఏమి ఉంటాయంటే మనం ఓపీ బేసిక్ అంటే చెకప్ కోసం జనరల్గా చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు చాలా డబ్బులు కట్ చేసుకుంటారు, టెస్ట్లకు కట్ చేసుకుంటారు అనే డైనమాలో వాళ్ళు ఉండిపోతారనమాట. మనం ఎన్నిసార్లు ఓపీ బేసిక్ చెకప్ చేయించుకున్నా, టెస్టులు చేయించుకున్నా, చూయించుకున్నా ఎలాంటి డబ్బులు అనేవి కట్ కావన్నమాట. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఓపీ సర్వీసులన్నీ ఫ్రీగా చేయాలన్నమాట. అలాగే ఏదన్నా దానికి సంబంధించిన టెస్టులు కూడా వాళ్ళు ఫ్రీగా చేయాలన్నమాట. ఇలా మనం ఎన్ని 100ల సార్లు చూయించుకున్నా మనకి ఎలాంటి అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వదన్నమాట. ఈ వీడియో మీరు ఈ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఏంటంటే దాన్ని యూజ్ చేయకుండా మాకు పెద్ద అవసరం, ఏదైనా పెద్ద సర్జరీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చులే, అప్పుడు మనం వాడుకుందాంలే అనుకుంటారు. ఈ సర్వీసులన్నీ వాడుకున్నా కూడా మనకు ఎలాంటి అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వదు, కట్ అవ్వదు. ఎప్పుడైతే మనం సర్జరీకి కానీ అడ్మిట్ కానీ అయినప్పుడు సర్జరీ చేయించుకున్నా, అడ్మిట్ అవుతున్నాం, ఏదన్నా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాం, అప్పుడు మాత్రమే మనకి ఈ అకౌంట్లోంచి డబ్బు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసిన అమౌంట్ మాత్రమే కట్ అవుతుంది. అదేవిధంగా వేరే అమౌంట్ అనేది కట్ కాదు. ఓపీ బేసిక్స్ మనం చెకప్ చేయించుకోవచ్చు, టెస్టులు కూడా చేయించుకోవచ్చు, ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇలాంటివన్నీ ఫ్రీగా మనకు ఆ హాస్పిటల్ వాళ్ళు, ఏదైతే ఆరోగ్యశ్రీతో కొలాబరేట్ అయి ఉన్నారో ఆ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీగా ఈ సర్వీసులన్నీ మనకు అందించాలి. అదేవిధంగా ఇంతకుముందు మనకి ఆరోగ్యశ్రీలో కేవలం 2 లాక్స్ వరకు మాత్రమే ఒక కార్డుకు వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని 5 లాక్స్గా పెంచేశారనమాట. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డు అనేది లేదనమాట. చాలామంది కొత్తగా అప్లై చేసుకుందామంటే వాళ్ళకి ఆప్షన్ అనేది ఎక్కడ తెలియదు, ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియదు అనమాట. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలామందికి ఈపీడిఎస్ కొత్త రేషన్ కార్డు కదా, కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఈ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి పౌర సరఫరా నుంచి డేటా తీసుకొని ఈ ఆరోగ్యశ్రీలోకి వాళ్ళు ఎంటర్ చేశారనమాట. అంటే ఇప్పుడు మనకి కొత్త రేషన్ కార్డు ఈపీడిఎస్ 3-6 స్టార్ట్ అయ్యే నెంబర్ కొత్త రేషన్ కార్డు ఉన్నా కూడా వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పథకానికి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంతకుముందు ఏంటంటే వైట్ రేషన్ కార్డు కానీ పాత రేషన్ కార్డు కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇది 3-6 స్టార్ట్ అవుతుంది. పౌర సరఫరా బియ్యం వచ్చే ప్రతి వారు, రేషన్లో బియ్యం వచ్చే ప్రతి వారు కూడా ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్కి అర్హులు అనమాట. ఈ విధంగా ఇంకా చాలామందికి డౌట్స్ ఏంటంటే మా పిల్లల పేర్లు ఆరోగ్యశ్రీ కార్డులో లేవండి, మాకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, మరి మా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే మేము ఎలా చూయించుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఏదంటే ఎవరైతే 5 ఇయర్స్లో పిల్లలు ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్కి కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ లేకుంటే కొత్త రేషన్ కార్డు ఈపీడిఎస్ ఇప్పుడు రేషన్ వస్తుంది కదా, రేషన్ ఉండే కార్డు కానీ ఉంటే వాళ్ళు వాళ్ళ బేబీ ఆఫ్ కింద పెట్టేసి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు అనమాట. ఎవరైతే 5 ఇయర్స్ దాటిన తర్వాత మరి మా పిల్లల పేర్లు ఆరోగ్యశ్రీ కార్డులో లేవండి, మరి బేబీ ఆఫ్ కింద పెట్టడం కుదరదు కదా, మేము ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎలా అంటే దానికి కూడా ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఒకవేళ మనకి ఏదైనా పిల్లలకి ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉండి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే మనకి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఈ ట్రీట్మెంట్ అవసరం ఉందని చెప్పేసి ఒక లెటర్ అనేది మనకి రాసిస్తారనమాట. మనం హైదరాబాద్లో ఉన్న సీఎంసీఓ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఒక లెటర్ తీసుకొచ్చుకోవాలి. ఈ హాస్పిటల్ తరఫు నుండి లెటర్ తీసుకెళ్ళేసి మనం అక్కడ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అక్కడ ఆఫీస్ ఉంటుంది. మనం అక్కడికి తీసుకెళ్ళి ఈ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ కోసం అవసరం ఉంది, పలానా ట్రీట్మెంట్ అవసరం ఉందనే వాళ్ళు లెటర్ ఇస్తారుగా, ఆ లెటర్ అనేది మనం అక్కడ చూపిస్తే. ముఖ్యంగా దీనికి మ్యాండేటరీ ఏంటంటే మనం తెలంగాణ వాసి అయి ఉండాలి ఖచ్చితంగా. మనకి ఏదన్నా ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కోసం అనేది వాళ్ళు ఒక అప్రూవల్ లెటర్ అనేది మనకి ఇస్తారనమాట. ఆ లెటర్ తీసుకొచ్చి మనం ఏ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకున్నామో, ఎక్కడి నుంచి అయితే మనకి ఆఫీస్కి పంపించారో ఆ హాస్పిటల్ వాళ్ళకి ఇస్తే మనకి ఆ లెటర్ అప్రూవల్ లెటర్ తీసుకొని మనకి ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది చేస్తారనమాట. అదేవిధంగా తెలంగాణలో వర్తిస్తుంది, అదే విధంగా ఆంధ్రాలో కూడా వర్తిస్తుంది అనమాట. తెలంగాణ ప్రజలకు వచ్చేసి తెలంగాణలో మాత్రమే వినియోగించుకోవాలి, ఆంధ్ర ప్రజలు వచ్చేసి ఆంధ్రాలో మాత్రమే వినియోగించుకోవాలి.
ఈ రెండు స్టేట్లలో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఈ స్కీమ్ అనేది వర్కౌట్ లో ఉంది, వర్క్ చేస్తుంది. ఈ వీడియో కనుక విధంగా ఈ వీడియోలో కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించిన కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ లో నన్ను అక్కడ పిన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడం కోసం నన్ను ఎంకరేజ్ చేయండి.